नमस्कार वेलकम बैक टू अवर चैनल नेनु मे दिव्यश्री ज्योतिष शास्त्र पंडितुलु मरियु शिक्षण निपुणुलु श्री नानाजी पटनायक गारु ई रोज मनतो उन्नारु नमस्कार गुरुगारु श्री मात्रे नमः एला उन्नारु नेनंटम्मा अम्मवार देवल अनुग्रहंतो चाला चक्कगा उन्नानु गडियारं एट्टु वैपु पेडिते बागुंटुंदि సర్వసాధారణంగా గడియారాల షేప్స్ ఉంటాయి, మీకు తెలుసా? గుండ్రంగా ఉండే ఉంటాయి, చతురస్రాకారంలో ఉంటాయి, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి, అదేవిధంగా మనకి త్రికోణాకారంలో ఉంటాయి, అందులో మళ్ళీ రంగులు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే గడియారం అనేటువంటిది సమయం ఆగకుండా తిరుగుతూ ఉంటుంది. అంటే మనం దాన్ని ఒక దగ్గర పెడితే అది ఆగకుండా తిరిగేటువంటి స్వభావాన్ని ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గడియారాలు రెండు ప్రదేశాల్లో ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒకటి దక్షిణ నైరుతి, రెండు పడమర వాయువ్యం వైపు ఉండకూడదు. దాన్నే ఇంగ్లీష్లో సౌత్ సౌత్ వెస్ట్ ఆర్ వెస్ట్ నార్త్ వెస్ట్ అంటారు. ఈ ప్రదేశాల్లో ఉండకూడదు. ఈ ప్రదేశాల్లో ఉంటే ఖర్చులు పెరుగుతాయి, కంటిన్యూస్ ఖర్చులు అవుతూనే ఉంటాయి. కొంతమంది అంటూ ఉంటారు, చూసారా, ఏమిటోనండి మాకు 100,000 రూపాయలు వచ్చినా సరిపోవట్లేదు, 100,000 వస్తే 110,000 ఖర్చు అవుతుందండి, ఎప్పుడు ఖర్చు ఉంటుంది, ఎప్పుడు ఖర్చు ఉంటుంది అంటూ ఉంటారు కొంతమంది. అప్పుడు అది సౌత్ సౌత్ వెస్ట్లో ఉంటుంది గడియారం వాళ్ళకి. కొంతమందికి ఎప్పుడు చూసినా సరే మాకు ఏదో ఒక దిగులు ఉంటుందండి అంటారు, అప్పుడు వెస్ట్ నార్త్ వెస్ట్లో ఉంటుంది గడియారం. ఈ రెండు చోట్ల ఉండకూడదు. మిగతా చోట్ల ఉన్నప్పుడు మనకి సర్వసాధారణంగా వాస్తులో 16 డైరెక్షన్స్ అయితే అందరూ చూసేది ఏంటి, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు చూస్తారు. రఫ్గా చెప్తున్నా నేను మీకు, తూర్పు వైపు పెట్టే గడియారం దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి, అంటే రెక్టాంగిల్లో ఉండాలి. ఉత్తరంలో పెట్టే గడియారం గుండ్రంగా ఉండాలి. బికాజ్ నార్త్ ఈజ్ వాటర్ ఎలిమెంట్ అండ్ రౌండ్ ఈజ్ స్పేస్ ఎలిమెంట్, సపోర్టింగ్ జోన్గా చెప్తారు. ఓకే, అలాగే దక్షిణం వైపు కానీ లేకపోతే మనకి ఆగ్నేయం వైపు కానీ పెట్టేటువంటి గడియారాలు ఎప్పుడు కూడా త్రికోణాకారంలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయి, లేదా దీర్ఘచతురస్రాకారం కూడా అక్కడ పెట్టుకోవచ్చు, తప్పులేదు. పడమర వైపు చతురస్రాకారం అంటే స్క్వేర్, ఇంగ్లీష్లో స్క్వేర్ అంటారు, పెడితే మంచిది. ఇది ఇంకా మనకు బాగా యాక్టివేషన్ అవ్వాలి. పడమర వైపు కాస్త క్రీమ్ అండ్ ఎల్లోయిష్ కలర్, త్రికోణాకారం ఆగ్నేయం ఆర్ దక్షిణం చెప్పుకున్నా అది కాస్త రెడ్ కలర్, అంటే ఆ కలరు షేపు అనేటువంటిది ఆ జోన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇవి మనం చాలా ఇంతకుముందు కూడా చెప్పినప్పుడు చాలామంది పెట్టుకొని చాలా లబ్ధి కూడా పొందారు. అంటే ప్రతి వస్తువుకి ఒక తత్వం ఉంటుంది, ఆ తత్వాన్ని బట్టి ఆ జోన్ యాక్టివేషన్ అవుతుంది. ఒక్కొక్క జోన్కి కొన్ని తత్వాలు ఉంటాయి. మనీ ఇస్తాయి కొన్ని జోన్స్ సోషల్ కమ్యూనికేషన్స్ ఇస్తాయి, కొన్ని భార్యాభర్తల మధ్యన ఇబ్బంది కలగకుండా చూస్తాయి, ఇంకొన్ని జోన్స్ ఏమో సేవింగ్స్ ఇస్తుంది, ఇంకొన్ని జోన్స్ ఆలోచన ఇస్తాయి. అలా ఏ జోన్ని మనం యాక్టివేట్ చేయాలనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది గడియారం, గోడ గడియారాలు పెట్టేటువంటి విషయాల్లో. అందులో ప్రధానంగా గడియారాలు ఆగినవి పెట్టకూడదు. ఆగితే ఏమైపోతుందంటే ఆ జోన్ ఆగిపోతుంది మీకు కదలకుండా. కాబట్టి ఆగిన గడియారాలు అసలు ఉండకూడదు ఇంట్లో. ఆగినట్లయితే వెంటనే రిపేర్ చేయించుకోవడమో తీసేయడమో చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః.